కోవిడ్ కరోనా నివారణలో ప్రజలను భాగస్వాములుగా చేయడం ద్వారా సమర్థవంతంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని దీనికి విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కోవిడ్ మేనేజ్మెంట్ పై అద్దంకి నియోజకవర్గంలోని మండల స్థాయి అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్ నివారణ కోసం ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు అనుమానిత లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడడం అత్యంత కీలకమన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి నోడల్ ఆఫీసర్గా ఉంటారని, వార్డు సభ్యులు, వాలంటీర్లు, వీవోఏ ప్రతినిధి, ఇతర సంఘాల నుంచి ప్రతినిధులు సభ్యులుగా ఉండేలా మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు నేను మాట్లాడే మూడు విషయాలు ఎవరికి సంబంధం? కమ్యూనిటీకి సంబంధం, వీళ్ళకి అర్బన్ కమ్యూనిటీ, ఆ రూరల్ కమ్యూనిటీ. మరి వాళ్ళు ఈ వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసుకోకుండా, వాళ్ళ యొక్క భాగస్వామ్యం లేకుండా మనం కోవిడ్ మేనేజ్మెంట్ ఏం చేయగలుగుతాం? కేవలం అభ్యర్థి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి మనం ఎంత చేసినా సరే ఇన్ని కోట్లాది మంది ప్రజలకి సంబంధించి మనం ఈ మూడు ఆస్పెక్ట్స్లో మెగర్స్ అన్ని తీసుకోవాలి, ఆపరేషన్స్ అన్ని చేయాలి, యాక్టివిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మామూలు ఇంకా సాధ్యమయ్యే పని కాదు. అనేది ఒకరోజు ఉంది మన మండలంలో, దాంతో మనందరం కలిసి ఫైట్ చేయాలి. దానికి కావాల్సినటువంటి ఆయుధాలు ఏమి, వనరులు ఏమి, ఎలాంటి వ్యూహాలు మనం పన్నాలి, దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మనం అంతా కూడా అప్డేట్ అవ్వాలి. ఇట్లా మాట్లాడుకుంటుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో అందువల్ల ఈ కోవిడ్ వారు అనే కాన్సెప్ట్ మీరందరూ కూడా కలవాలని నా కోరిక, సూచన. రెండోది మానిటరింగ్. అందు గురించి ఏం చేసాం, ఎవరు ఫోన్ చేసుకొని అన్ని విషయాలు మానిటర్ చేయట్లా. సో అందు గురించి ఏం చేసామంటే, ఇప్పుడు మీకు ఈ వార్ రూమ్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా రెండు టీంలు వేసి ఒక ప్రభమ ఇచ్చి విలేజ్ లెవెల్లో ఏ కార్యకలాపాలు జరుగుతున్నాయో అవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు అంతకుముందు అడగలేదు కదా, ఎవరు అడిగేవాళ్ళు? ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం అడిగేవాళ్ళు? ఎంపీడీ ఆఫీస్లో ఏం అడిగేవాళ్ళు? మీకు ఏదైనా సంబంధం ఉన్న ఒక అంశం మీద అడిగేవాళ్ళు. శానిటేషన్ అయిందా లేదని ఎంపీడీ అడిగాడు, లేదా ఎంఆర్ఓ ఎసెన్షియల్ కమిటీ సప్లై జరిగిందా లేదని చూసేవాడు. ఇటీవల నేను కొద్దిగా ఈ కంటైన్మెంట్ ఆపరేషన్స్ మీరే చేయాలంటే బహుశా అదేమని అడుగుతున్నాడేమో. ఇట్లా ఎవరికి వాళ్ళు సంబంధించింది అడుగుతున్నారు తప్పితే